ఇక్కడ ఉన్న ఈ నార్మల్ ఫామ్లో మనం బోత్ రోజ్ని యూజ్ చేస్తాం కాలమ్స్ని యూస్ చేస్తాం ఎందుకు టు పర్ఫామ్ ఆపరేషన్స్ హియర్ వీ డూ ప్రాసెస్ అంటిల్ ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఓకే నార్ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి నార్మల్ ఫామ్లో చేయమన్నప్పుడు మనం ప్రాసెస్ ఎప్పుడు వరకు చేయాలంటే మనకు వచ్చిన మ్యాట్రిక్స్ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అంటే ఈ ఫామ్ వచ్చిన వరకు చేయాలి ఓకే వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ ఫామ్ వచ్చిన వరకు మనం ఎక్ నార్మల్ ఫామ్లో ప్రాబ్లమ్స్ అనేవి చెయ్యాలి ఓకే నార్మల్ ఫామ్లో మ్యాట్రిక్స్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మనం మ్యాట్రిక్స్ సాల్వ్ చేసేటప్పుడు బోత్ రోస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ కాలమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా మనకి ఎక్లామ్ ఫామ్లో అయితే ఓన్లీ రోజే యూజ్ చేస్తాం ఈ నార్మల్ ఫామ్ ఆర్ కెనానికల్ ఫామ్లో అయితే బోత్ మన ఇష్టం రోస్ యూజ్ చేసుకుంటాము కాలమ్స్ని యూస్ చేసుకుంటాము ఓకే నార్మల్ ఫా కాకపోతే ఈ నార్మల్ ఫామ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు ఈ నార్మల్ ఫామ్లో మనకిచ్చిన మ్యాట్రిక్స్లో ఎప్పుడైనా ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ ఎప్పుడు వన్ ఉండేటట్లు చూసుకోవాలి ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ ఎప్పుడు వన్ ఉండేటట్లు చూసుకోవాలి ఒకవేళ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ వన్ కనుక లేకపోతే అప్పుడు మీరేం ఏం చేయాలి ఏవైనా రోస్ని ఎక్స్చేంజ్ చేస్తే మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ వన్ అనేది వచ్చిద్దా రోస్ అయినా చేసుకోవచ్చు ఆర్ కాలమ్స్ని ఆర్ ఎలా అయినా రో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు కావాల్సిన ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ వన్ వచ్చిద్దా రాలేదని చెయ్యాలి ఓకే ఎగ్జాంపుల్ చూడండి సాల్ ది ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ బై యూజింగ్ నార్మల్ ఫామ్ అండ్ ఫైండ్ ఇట్స్ ర్యాంక్ ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ వన్ జీరో మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ వన్ జీరో టూ ఎయిట్ ఓకే ఈ నార్మల్ ఫామ్ చేసేటప్పుడు మనం టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ వచ్చే లోపల ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు వన్నే ఉండాలి ఒకవేళ వన్ లేకపోతే ఏవైనా రోస్నైనా కాలమ్స్నైనా ఎక్స్చేంజ్ చేయటం కానీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయటం కానీ మనం ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని వన్గా తెప్పించుకోవాలి ఓకే ఇక్కడ ఇచ్చిన ఎగ్జామ్లో ఆల్రెడీ మనకి ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ వాల్యూ వన్ ఉంది కాబట్టి మనం ఏమి చేయాల్సిన పని లేదు ఓకే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి ఈ నార్మల్ ఫామ్లో మనం రు బోత్ రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేయొచ్చని ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఇది పాయింట్ నెంబర్ టూ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వన్ టూ వన్ జీరో మైనస్ టూ ఫోర్ త్రీ జీరో వన్ జీరో టూ ఎయిట్ ఓకే నేను ఇక్కడేం చేస్తున్నాను ఆల్రెడీ మనకి ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది వన్ అని ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా ఆ ఇందులో మీరేం చేస్తానంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన రోలో ఉన్న మిగతా వాల్యూస్ మరియు మరియు దానికి సంబంధించిన కాలంలో ఉన్న మిగతా వాల్యూస్ని జీరో చేయాలి బై యూజింగ్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ యూస్ చేసుకొని మిగతా దానికి సంబంధించిన రో అండ్ కాలమ్స్ ఉన్న వాల్యూస్ జీరో చేయాలి ఇక్కడ నేనేం చేస్తున్నాను ముందు ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన కాలంకి సంబంధించిన వాల్యూస్ అంటే ఇక్కడ మనకి మైనస్ టూ ఒకటి ఉంది వన్ అనేది ఒకటి ఉంది వాటిని జీరో చేస్తున్నా వాటిని జీరో చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఆర్ టూ ఇంప్లైస్ ఆర్ టూ ప్లస్ టూ ఆర్ వన్ చేస్తున్నా ఆర్ త్రీ ఇంప్లైస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేస్తున్నా అలా చేస్తే మనకి అలా చేసినప్పుడు ఆర్ వన్ అనే రో యాస్టీస్గా వన్ టూ వన్ జీరో ఉండేది ఇక్కడ ఆర్ టూ ఆర్ త్రీగా చేస్తున్న ఆపరేషన్స్ కాబట్టి ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ప్లస్ టూ ఆర్ కాబట్టి మైనస్ టూ ప్లస్ టూ జీరో నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ త్రీ ప్లస్ టూ ఫైవ్ జీరో ప్లస్ జీరో జీరో నెక్స్ట్ ఆర్ త్రీ ఇంప్లాయిస్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ వన్ మైనస్ వన్ జీరో జీరో మైనస్ టూ మైనస్ టూ టూ మైనస్ వన్ వన్ ఎయిట్ మైనస్ జీరో ఎయిట్ ఓకే ఇప్పుడు ఏం చేసాం మనం ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసి మనం ఫస్ట్ కాలంలో ఉన్న మిగతా వాల్యూస్ని జీరో చేసాం ఇప్పుడు ఏంది ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని యూజ్ చేసి ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ని జీరో చేసుకోవచ్చు జీరో చేయాలి ఓకే ఫస్ట్ ఫస్ట్లో మిగతా ఎలిమెంట్స్ ఏమే ఉన్నాయి మనకి టూ వన్ జీరో ఆల్రెడీ మనకి జీరో ఉంది దాన్ని ఇంకా ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయకూడదు ఎందుకంటే మనకు కావాల్సిన జీరో కాబట్టి జీరో ఉంది టూని వన్ని జీరో చేసుకోవాలి టూని వన్ని జీరో చేసుకోవాలంటే నేను ఇక్కడ కాలం కాలం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నా ఆల్రెడీ మీకు చెప్పాయి ఇది నార్మల్ ఫామ్ ఈ నార్మల్ ఫామ్లో మనం రోజు ఉపయోగించుకోవచ్చు అండ్ కాలమ్స్ కూడా ఉపయోగించుకోవచ్చు అలా చేస్తే కాలం వన్ అనేది యాస్టీస్గా వన్ జీరో జీరో ఉండేది కాలం టూ సి టూ మైనస్ టూ సి వన్ కాబట్టి టూ మైనస్ టూ జీరో ఎయిట్ మైనస్ జీరో జీరో మైనస్ ఎయిట్ మైనస్ జీరో ఎయిట్ మైనస్ టూ మైనస్ జీరో మైనస్ టూ వన్ మైనస్ వన్ జీరో ఫైవ్ మైనస్ వన్ జీరో సారీ ఫైవ్ మైనస్ జీరో ఫైవ్ వన్ మైనస్ జీరో వన్ ఫోర్త్ కాలం జీరో జీరో ఎయిట్ అని అంది ఓకే ఇప్పుడు మీరు గమనిస్తే ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ అనేది వాల్యూ వన్ ఉంది దానికి సంబంధించిన రోకు సంబంధించిన వాల్యూస్ కాలంకి సంబంధించిన వాల్యూస్ మొత్తం జీరో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ మనకి సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని వన్గా మార్చుకోవాలి సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని వన్గా మార్చుకోవాలి ఓకే మీరు ఇక్కడ కొంచెం లాజికల్గా థింక్ చేయాలి సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని వన్గా మార్చుకోవాలంటే దాన్ని ఎటువంటి ఆపరేషన్ చేయాలి అనేది థింక్ చేయాలి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని వన్గా మార్చుకోవడానికి ఏం చేస్తున్నాను అంటే థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని జీరో చేస్తున్నాను థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని జీరో చేస్తున్నాను థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ జీరో చేస్తే ఆర్ త్రీ ఇంప్లైస్ ఫోర్ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని జీరో చేస్తున్నాను ఎందుకు చేస్తానంటే ఇప్పుడు అర్థమవుతుంది థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని జీరో చేస్తే మనకి వన్ జీరో 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 ఎయిట్ ఫైవ్ జీరో 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 నైన్ థర్టీ టూ ఓకే థర్డ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని జీరో చేశారు జీరో చేసిన తర్వాత మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది మీరు కనుక ఇప్పుడు గమనిస్తే సెకండ్ కాలంలో మనం ఎయిట్ని కా డివైడ్ చేయొచ్చు సెకండ్ కాలంలో సి టూ బై ఎయిట్ డివైడ్ చేస్తే మనకి సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ వన్ అనేది వచ్చింది ఎయిట్ని డివైడ్ చేస్తే మనకి వన్ జీరో 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 వన్ జీరో జీరో ఫైవ్ నైన్ మీరు కనుక గమనిస్తుంది ఫోర్త్ కాలంలో థర్టీ టూని డివైడ్ చేస్తాను థర్టీ టూని డివైడ్ చేస్తే మనకి జీరో జీరో వన్ అనేది వచ్చింది ఓకే ఇప్పుడు మనకి సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ వన్ వచ్చింది ఆల్రెడీ మీకు చెప్పా వన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన కాలం వాల్యూస్ని రో వాల్యూస్ని జీరో చేసుకోవాలి ఆల్రెడీ దానికి సంబంధించిన కాలం వాల్యూస్ని జీరో చేసుకున్నాను ఇప్పుడు రో వ్యాల్యూస్ని జీరో చేసుకోవాలంటే ఏం చేయాలి రో వాల్యూస్ని జీరో చేసుకోవాలంటే మీరు కనుక ఇక్కడ గమనిస్తే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్కి సంబంధించిన రో వాల్యూస్ ఇంకా ఏ ఫైవ్ జీరో ఉంది జీరో అట్లనే ఉంది కాబట్టి జీరోని కలిచ్చే పని లేదు ఫైవ్ని జీరో చేసుకోవాలి ఎందుకంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్లో సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ దాని యొక్క రో వాల్యూస్లో ఫైవ్ అనేది ఉంది కాబట్టి ఫైవ్ని జీరో చేసుకో ఫైవ్ని జీరో చేసుకోవాలంటే ఇక్కడ మనం కాలం ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి ఎలా సి త్రీ ఇంప్లైస్ సి త్రీ మైనస్ ఫైవ్ సీటు అనేది అప్లై చేయాలి అప్లై చేస్తే వన్ జీరో 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 వన్ జీరో 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 నైన్ జీరో జీరో వన్ ఓకే మనకి ఏమైంది సెకండ్ రోలో ఉన్న సెకండ్ ఎలిమెంట్ వన్ వచ్చింది దానికి సంబంధించిన రో వాల్యూస్ అండ్ కాలం వాల్యూస్ జీరో చేసుకుని ఇప్పుడేంటి థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని వన్గా చేయాలి థర్డ్ రోలో ఉన్న థర్డ్ థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని వన్గా చేయాలి థర్డ్ రోలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ని థర్డ్ రోలో ఉన్న థర్డ్ థర్డ్ ఎలిమెంట్ ఎంత ఉంది నైన్ అని ఉంది అక్కడ మనకి థర్డ్ కాలం జీరో జీరో నైన్ ఉందిగా అక్కడ వన్ రావాలంటే థర్డ్ కాలం థర్డ్ కాలం అక్కడ సి ఫోర్ అని రాసావు మిస్టేక్ రాశాను సి త్రీ థర్డ్ కాలం కాబట్టి సి త్రీ ఎంప్లైస్ సి త్రీ బైన్ నైన్తో డివైడ్ చేస్తే మనకు కావాల్సిన వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ అనేది వచ్చింది ఓకే ఫోర్త్ కాలం యాస్టీ జీరో జీరో వన్ ఓకే నెక్స్ట్ మనకు కావాల్సిన ఎక్లాం ఫామ్ వచ్చేసిందిగా ఆల్రెడీ మీకు చెప్పే ఇక్కడ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ వచ్చినంత వరకు ప్రాసెస్ చేయాలి కాకపోతే ఇక్కడ ఏంటి మనకి సి ఫోర్ కాలం ఉంది కదా సి ఫోర్ కాలంని పాజిబిలిటీ ఉంటే జీరో చేసుకోండి అంటే వేడితే అయినా ఆపరేషన్ అంటే ఏవైనా టూ ఆపరే కాలమ్స్ని రోజున ఆపరేషన్ చేస్తే సి ఫోర్ అనే కాలం మనకి జీరో వచ్చిందో రాదో చూసుకోండి ఓకే పాజిబిలిటీ ఉంటే ఆపరేషన్ పర్ఫామ్ చేయండి మీరు కనుక ఇక్కడ గమనిస్తే సి ఫోర్ మైన సి త్రీ చేస్తే సి ఫోర్లో ఉన్న థర్డ్ వాల్యూ కూడా జీరో అయిపోయింది సి ఫోర్ కాలం ఉన్న థర్డ్ వాల్యూ కూడా జీరో అయిపోయింది అలా పాజిబిలిటీ ఉంది కాబట్టి మీరు సి ఫోర్ ఎంప్లైస్ సి ఫోర్ మైనస్ సి త్రీ అని ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే చేయకండి పాసిబిలిటీ ఉంటే చేయండి ఓకే అలా చేస్తే మనకి సి ఫోర్ మొత్తం జీరో అయిపోయింది దేర్ ఫర్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఎక్లామ్ ఫామ్ వన్ జీరో 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 వన్ జీరో 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 వన్ వచ్చింది ఓకే మీరు గమ అంటే ఇది వచ్చిన మనకి ఎక్లామ్ ఫామ్ అనేది ఏ ఫామ్లో ఉంది ఐ త్రీ జీరో 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 ఓకే ఇక్కడ వరకు చేయాలి ఇది ఎక్లామ్ ఫామ్ చాలా ఈజీగా ఉండదు ఇక్కడ మీరు టూ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం బోత్ రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్ యూజ్ చేస్తాము అదొక పాయింట్ ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని వన్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన రోజు కాలమ్స్ జీరో చేసుకోవాలి సెకండ్ రోజులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ని వన్గా వన్గా చేసుకోవాలి దానికి సంబంధించిన రోజు కాలమ్స్ జీరోగా తీసుకోవాలి థర్డ్ రోజు ఉన్న థర్డ్ ఎలిమెంట్ వన్గా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒకవేళ ఫోర్త్ కాలం ఉంటే ఫోర్త్ కాలాన్ని మొత్తం జీరో చేసుకోవాలి ఎప్పుడు పాజిబిలిటీ ఉంటే ఒకవేళ పాజిబిలిటీ లేకపోతే ఆన్ తర్వాత ప్రాసెస్ స్టాప్ చేయండి ఓకే కాకపోతే ఇక్కడ మనకి ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటిది నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే త్రీ అంటే ఏరో కూడా పూర్తిగా జీరోస్ అనేవి లేవు కాబట్టి దేర్ ఫర్ ర్యాంక్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అన్ని త్రీ ఓకే గైస్ ఇది ఎక్లమ్ఫర్ మీకు ఎవరికైనా ఈ అక్ ఫామ్స్ సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే ఈ పీడిఎఫ్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను మీరు వెంటనే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి జాయిన్ అయ్యి ఈ అకలాన్ ఫాంగ్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకన్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బిల్లైక్ యాక్టివేట్ చేసుకోండి స్టే సేఫ్